వెల్కమ్ టు వ్యోమా డైలీ. మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కోసం ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం చిన్న స్ట్రాటజీ లాగా ప్రిపేర్ చేస్తున్నాము. ఇది మీకు మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అయితే మీరు ఇలాంటి టిప్స్ కొన్ని ఫాలో అవ్వచ్చు. దీంట్లో ఫస్ట్ ఎస్ఐ గురించి తీసుకుంటే, నోటిఫికేషన్లో కొంచెం చేంజెస్ వచ్చినాయి పేపర్ వన్ పేపర్ టూలో. అంటే అక్కడ ఇది ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్. ఇక్కడ పేపర్ వన్లో ఇంగ్లీష్ అంటే దీంట్లో మళ్ళీ 2 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ ఏ అండ్ బి ఇంగ్లీష్లోనే పార్ట్ ఏ బి. ఇది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్ ఉంది. ఇది డిస్క్రిప్టివ్ టైప్ ఉంది పార్ట్ బి. దీనికి 25 మార్క్స్, దీనికి 75 మార్క్స్. అంటే ఎక్కువ డిస్క్రిప్టివ్కి ఇంపార్టెన్స్ పెరిగింది లాస్ట్ టైంతో పోలిస్తే. అప్పుడు 40 మార్క్స్ దాకా గ్రామర్ ఉండింది, అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఉండింది. ఇప్పుడు 75 వరకు డిస్క్రిప్టివే ఉంది. ఎక్కువ గ్రామర్ పైన ఫోకస్ చేస్తే కూడా డిస్క్రిప్టివ్ కూడా మంచిగా రాయగలుగుతారు ఎవరైనా. ఈ పార్ట్ ఏలో ఫస్ట్ దీంట్లో ఆబ్జెక్టివ్ అంటే దీని ఫస్ట్ టైం నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అంటే 1/4 నెగిటివ్ మార్క్ ఉంది. ఈచ్ 25 మార్క్స్ ఉన్నా కూడా క్వశ్చన్స్ ఏమో 50 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే హాఫ్ మార్క్ ఉంటుంది ఈచ్ క్వశ్చన్. కరెక్ట్ పెట్టిన ఆన్సర్కి క్వశ్చన్కి హాఫ్ మార్క్ వస్తుంది. నెగిటివ్ పెడితే 1/4 పోతుంది. అంటే 2 రాంగ్ ఆన్సర్స్ పెడితే 1 రైట్ పెట్టిన ఆన్సర్ కూడా పోతుంది. అంటే మొత్తం 3 క్వశ్చన్స్ పోయినట్లు. ఓకే, అంటే దీంట్లో ఇంగ్లీష్ కోసం ఏది ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ గ్రామర్ పార్ట్ ఏ ప్రకారం చూసుకుంటే దీనికి పార్ట్ ఏ దీనికోసం గ్రామర్ కాబట్టి ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఎస్ఎస్సీ వాళ్ళు ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే అంతకంటే ఎక్కువైతే దీంట్లో కంపల్సరీగా రావు ఎస్ఐకి. బేసిక్గా అంటే గ్రామర్ మిస్టేక్స్ ఎట్లా ఉంటాయి, వాటిలో అండర్లైన్ చేసినవి కొన్ని ఉంటాయి, వాటిని కరెక్ట్ చేయడము, తప్పు ఉన్న పార్ట్ గుర్తుపట్టడము, ఏబిసిడి ఇస్తే రాంగ్ ఉన్న పార్ట్ ఏదో అది గుర్తుపట్టడము, కొన్ని గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నవి, అలాంటి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఎస్ఎస్సీ పేపర్స్ మీరు ప్రీవియస్ పేపర్స్ ప్రిపేర్ అయితే మ్యాక్సిమం దీన్ని కవర్ చేయొచ్చు. ఒక గ్రామర్ బుక్ తీసుకొని అది ప్రిపేర్ అయ్యి దాంతోపాటు ఈ క్వశ్చన్స్ అవి ప్రిపేర్ అయితే ప్రీవియస్ పేపర్ ఎస్ఎస్సీ పేపర్స్ ఈజీగా ఇది గ్రామర్లో మీరు స్కోర్ చేయొచ్చు. అంటే మినిమం క్వాలిఫైయింగ్ అయినా కూడా ఒక్కోసారి చాలా టఫ్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కువ మందిని ఎలిమినేట్ చేయాలి కాబట్టి దాంట్లో ఇంగ్లీష్ లాంటి ఇలాంటి మినిమం క్వాలిఫైయింగ్ పేపర్లో కూడా చాలా మందిని ఎలిమినేట్ చేస్తూ ఉంటారు అన్నమాట ప్రాసెస్. అంటే మెయిన్స్ అంతా అది ఫిల్టరేషన్ జరగడం కోసం టఫ్ ఇస్తారు. ఈవెన్ యూపీఎస్సీ సీసాట్లో కూడా అది మినిమం క్వాలిఫైయింగ్ అయినా కూడా టఫ్ ఇస్తారు చాలాసార్లు పేపర్. పారాగ్రాఫ్స్ ఎక్కువ ఇవ్వడము, రీజనింగ్ ఎక్కువ టఫ్ ఇవ్వడము, అంటే మినిమం క్వాలిఫైయింగ్ కూడా హార్డ్లీ అయ్యేటట్టుగా చూస్తారు దాన్ని. ఎందుకంటే ఎలిమినేషన్ కోసం టఫ్ చేస్తారు ఎగ్జామ్. దీంట్లో కూడా ఈ ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ అయినా కూడా అంత లైట్ తీసుకోకూడదు. ఒక్కోసారి టఫ్ ఇస్తే చాలా కష్టమవుతుంది. ఇది ఆబ్జెక్టివ్లో వేరే చేయడానికి ఏం లేదు. అంటే పక్కకు తెలిసిన ఆన్సర్నే చేయగలుగుతాము. హాఫ్ ఐ మీన్ 1/4 నెగిటివ్ మార్కింగ్ కాబట్టి ఎక్కువ కాకపోయినా చూసి మార్క్ కూడా 1/2 మార్కే ఉంది కాబట్టి చూసి పెట్టాలి ఆన్సర్ జాగ్రత్తగా. అండ్ పార్ట్ బీకి వస్తే దీంట్లో డిస్క్రిప్టివ్ అంటే ఎక్కువగా ఇప్పుడు ఎస్ఐ అనుకున్నప్పుడు ఒక లాస్ట్ టైం ఇచ్చిన ఎస్ఐస్ కూడా అట్లనే ఉన్నాయి. అంటే లెటర్ రైటింగ్స్ కూడా కొన్ని ఏదైనా చెప్తున్నప్పుడు, ఏదైనా కంప్లైంట్ తీసుకున్నప్పుడు, లేకపోతే ఇలా ఏమైనా మనం ఇంకెవరికైనా బ్యాంక్ అనో ఇంకొకరికైనా అఫీషియల్గా లెటర్ రాస్తున్నప్పుడు ఎట్లా అంటే బేసిక్గా ఫార్మేట్ చూసుకోవాలి. లెటర్ ఫార్మేట్ అంటే ఎవరెవరికి రాస్తే ఎట్లా ఉంటుంది, ఇండివిజువల్ పర్సన్ రాస్తే ఎలాంటి ఫార్మేట్, ఒక ఆర్గనైజేషన్కి రాస్తే ఎలాంటి ఫార్మేట్, ఒక అఫీషియల్ వెరీ అఫీషియల్ అయితే ఎట్లా రాయాలి, దాని స్టార్టింగ్ ఏం రాయాలి, మిడిల్ పార్ట్ ఏమి ఉండాలి, ఎట్లా ఎండ్ చేయాలి, ఒక ఫార్మేట్ చూసుకుంటే, మెయిన్ కీవర్డ్స్ చూసుకుంటే లెటర్లో కానీ ఏదైనా రిపోర్ట్లో కానీ రాసేటప్పుడు వాటితోనే మొత్తం మనం రాసేయచ్చు. కొంచెం అటు ఇటు రాసేయచ్చు. అండ్ ఇంకా ఎస్ఏ రాసినప్పుడు కూడా ఎస్ఏ రాస్తే కూడా దాంట్లో ఎలాంటి పార్ట్స్తో మనం ఎస్ఏ స్టార్ట్ చేయాలి అంటే బేసిక్ కాన్సెప్ట్స్, రీసెంట్గా ఏమైనా జరిగిందా ఎస్ఏ గురించి, లేకపోతే దాంట్లో ఇంపాక్ట్స్ ఏంది, ఆ టాపిక్ ఉన్న ఇంపాక్ట్స్ ఏమి సొసైటీ పైన, అలాంటి మెయిన్గా ఎస్ఏ ఎప్పుడు రాసినా కూడా
కల్చరల్ ఇంపాక్ట్ ఏంటి, అండ్ సోషల్ ఇంపాక్ట్ ఏంటి, ఎకనామికల్ ఇంపాక్ట్ ఏంటి, ఇలాంటి మూడు నాలుగు కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకొని ఆ టాపిక్ని ఆ ఎస్సేని స్టార్ట్ చేస్తే అది వాళ్ళు మీరు ఏం రాస్తున్నారు అనే కంటే కూడా ఇంగ్లీష్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి చిన్న చిన్న సింపుల్ వర్డ్స్ సెంటెన్సెస్తో రాస్తే ఈజీగా ఉంటుంది. కాంప్లికేటెడ్గా రాయాలని చూస్తే ఆ సెంటెన్స్ ఫార్మేషన్ తప్పు ఉంటే అది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి లాంగ్వేజ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మీరు ఎక్కువ ఎస్సే ఏం రాస్తున్నారు అనే కంటే కూడా, బట్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్సేలో ఏం రాయాలో మనకు తెలియకుండా, ఒకవేళ లాంగ్వేజ్ వచ్చినా కూడా ఏం రాయాలో తెలియకుండా ఉండడం కాదు. కాబట్టి బేసిక్ థింగ్స్ గుర్తుపెట్టుకొని వాటిని సింపుల్గా సెంటెన్సెస్గా స్ప్లిట్ చేస్తూ రాస్తే ఈజీగా ఉంటుంది. సో ఈ 75 marks డిస్క్రిప్టివ్ ఉంది. ఇది 2 hours 15 minutes ఉంటుంది. పేపర్ వన్లో ఐ మీన్ పార్ట్ ఏకి అంటే ఆబ్జెక్టివ్ ఉన్నదానికి 25 minutes టైం ఉంటుంది. ఇది పేపర్ వన్ అయిపోతుంది ఇంగ్లీష్. తెలుగు కూడా అంతే, సేమ్ 25 marks ఆబ్జెక్టివ్ అండ్ 75 marks అది డిస్క్రిప్టివ్ ఉంటుంది. తెలుగు లాస్ట్ టైం ఇచ్చిందంటే సందులు సమాసాలు అవి కూడా ఇచ్చినారు. అది వస్తుందని అనుకోలేదు నేను కూడా, కానీ బట్ కొన్ని అట్లా కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అలాంటివి కూడా చదివితే కొంచెం బెటర్ బేసిక్ ఉంటుంది. మరీ ఎక్కువ కాకపోయినా ఈ 4-5 sandhulu ఉంటాయి, 4-5 samasalu ఉంటాయి, వాటిని చూసుకోక పోతే కొన్ని మార్క్స్ పక్కా వస్తాయి. కొంతమందికి తెలుగు గ్రామర్ కూడా టచ్ ఉంటుంది కాబట్టి మర్చిపోయి ఉంటారు కాబట్టి ఆ బేసిక్ థింగ్స్ చూసుకుంటే ఈజీ. లెటర్ ఫార్మాట్ దీంట్లో కూడా ఉంటుంది సేమ్. ఎట్లా దీనికి ఒక ఫార్మాట్ తెలుగులో కూడా ఫార్మాట్ చూసుకుంటే ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ఎండ్ చేయాలి, అఫీషియల్గా ఎలాంటి లాంగ్వేజ్ యూస్ చేయాలి లెటర్ రైటింగ్లో కానీ రిపోర్ట్ రైటింగ్లో కానీ ఎస్ఏలో కానీ అని గుర్తుపెట్టుకుంటే తెలుగు ఎట్లా మోస్ట్ చాలామంది క్వాలిఫై అవుతారు. ఎవరు తక్కువ మంది క్వాలిఫై కాలేకపోవచ్చు తెలుగులో, బట్ ఎంతైనా సరే ఒకసారి గ్రామర్ తెలుగు మనం ఎప్పుడు టచ్ చేయడం రెగ్యులర్ కాబట్టి అది కూడా చూసుకుంటే భయపడాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జామ్లో కొంచెం టిపికల్గా వచ్చినా కూడా ఈవెన్ ఎక్కువ డిస్క్రిప్టివ్లో ఎక్కువ మాకు వస్తాయి కాబట్టి అంత భయం పడాల్సిన అవసరం లేదు. పార్ట్ బీలో ఈజీగానే రాసేయచ్చు అనుకుంటా. ఇక్కడ మళ్ళీ ఇంకా జిఎస్ పేపర్ తీసుకుంటే ఎస్ఐలో ఈ ఫస్ట్ ఈ ఇంకా ఆటోమేటిక్ అది ఎట్లాగో చూస్తారు మీరు, కొన్ని బుక్స్ ఫాలో అవుతారు, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ మాక్ టెస్ట్లు అవి రాస్తే అది క్లియర్ అవ్వచ్చు. లాస్ట్ టైమ్ ఎస్ఐ పేపర్ ఆటోమేటిక్ అంటే కూడా జిఎస్ టఫ్ వచ్చింది కొంచెం. కరెంట్ అఫైర్స్ ఎక్కువ రావడము అంటే అంత ఆటోమేటిక్ పేపర్ కంపారిటివ్లీ ఈజీ అని చెప్పాలి జిఎస్తో పోలిస్తే, ఎందుకంటే జిఎస్ చాలా టఫ్ అనే ఎక్కువ మల్టిపుల్ ఆన్సర్స్. ఒక క్వశ్చన్కి ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాంట్లో డైరెక్ట్గా ఏబిసిడి ఇవ్వకుండా మళ్ళీ దీన్ని మళ్ళీ సబ్ డివైడ్ చేస్తూ ఏబిఆ లేకపోతే ఇట్లా ఇస్తారు కదా మామూలుగా బీసీఆ అనే ఆన్సర్ లేకపోతే సిఏనా ఇట్లాంటి ఆన్సర్స్ ఇవ్వడం వల్ల ఇవన్నిటి ఈ 4 గురించి తెలియాల్సిన అవసరం ఉండింది అప్పుడు ఆన్సర్. ఇప్పుడు అంతే టిపికల్గా ఇవ్వచ్చు. ఫస్ట్ అయితే ఆటోమేటిక్ పేపర్లో నేను చెప్పాను నాకు అంత ఐడియా లేకపోయినా చిన్న టిప్స్ చెప్పాలనుకుంటున్నది ఏమంటే లాస్ట్ టైం జరిగిన మిస్టేక్స్ నుంచి ఫస్ట్ ఆ పేపర్ మొత్తాన్ని కంప్లీట్గా చూడాలి. క్వశ్చన్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకంటే ముందే ఆ క్వశ్చన్ పేపర్ మొత్తం చూడాలి. అది ఫస్ట్ బేసిక్ థింగ్. చాలామంది నేను అడిగినప్పుడు కూడా చెప్పింది అదే, వాళ్ళు అది అనుకోలేక అన్ని ఒక్కొక్క క్వశ్చన్ పెడుతూ పోతే అంటే కొన్ని క్వశ్చన్స్ ఒక టైప్లోనే చాలా క్వశ్చన్స్ వచ్చినాయి లాస్ట్ టైం. ఒక డేట్స్ ఇచ్చి ఆ డేట్ కంటే ముందు వెనకాల అని ఒక ప్రీవియస్ పేపర్ చెక్ చేయండి మీరు, అంటే ఒక ప్యాటర్న్లోనే ఒకటే స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయి. కాబట్టి మనము సింపుల్గా వదిలేకుండా ఒకసారి దాని ప్లాన్ ఏంటో రాసి పెట్టుకుంటే ఆ క్వశ్చన్ ఎట్లా ఏమి మనం సాల్వ్ చేయాల్సింది ఏముంది ఆ క్వశ్చన్లో అనేది ఒకసారి మనం రాస్తే అది మిగతా ఆ సంబంధించిన క్వశ్చన్కి సంబంధించిన 5 questions కాకుండా నెక్స్ట్ పార్ట్లో ఉండే 5 questions కూడా అట్లనే ఉన్నాయన్నమాట సేమ్. సో ఒకటే స్టైల్లో చాలా క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి ఒకసారి పేపర్ మొత్తం చూస్తే ఎగ్జామ్స్ స్టార్ట్ చేసేకంటే ముందే మనకు తెలుస్తుంది నిజమే అన్ని క్వశ్చన్స్ ఒకలాగా ఏమైనా ఉన్నాయా, రిపీటెడ్గా అదే కాన్సెప్ట్ మీద అడుగుతున్నారా అంటే ఒకసారి మనం ఫేర్గా రాసుకోవచ్చు. ఎగ్జామ్ రఫ్ వర్క్లో వాటికి సంబంధించిన అన్ని పక్కన రాసేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని చూసి మనం సాల్వ్ చేయొచ్చు. సో అది కొంచెం వరకు ఈజీ అవుతుంది. అండ్ జిఎస్ తీసుకుంటే జిఎస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఇక్కడ ఫస్ట్ జిఎస్లో స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేయాలి. ఇండియన్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్, కాకపోతే మీరు స్టార్ట్ చేయడం ప్రిపరేషన్లో ఫస్ట్ ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేయడం బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే దీంట్లో కంపల్సరీ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి బట్ స్టార్టింగ్ సిలబస్ కాబట్టి పోర్షన్ కాబట్టి ఇది
ముఖ్యంగా మోడర్న్ ఇండియా అంటే ఏంటంటే నేషనల్ మూవ్మెంట్ ఉంటుంది కదా, అది ఎక్కువ చదువుకుంటే క్వశ్చన్స్ చాలా వరకు దాంట్లో నుంచే వస్తాయి. ఈవెన్ యూపీఎస్సీలో అయినా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేషనల్ మూవ్మెంట్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఏన్షియంట్ ఇండియా అని అనుకుంటే కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, బట్ ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది ఈజీగా, అంటే టాపిక్ వైజ్ తీసుకుంటే. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఒక క్వశ్చన్, బుద్ధిజం జైనిజం వాటి గురించి ఒక క్వశ్చన్ రావచ్చు. అంటే ఈ అంటే ఒక్కొక్క టాపిక్ నుంచి తక్కువ క్వశ్చన్స్ వస్తాయి ఏన్షియంట్లో, బట్ ఒక నాలుగైదు రావచ్చు. అండ్ ఈవెన్ మెడివల్ ఇండియా హిస్టరీ తీసుకుంటే దాంట్లో కూడా కొన్ని మొఘల్స్ గురించి, ఆర్కిటెక్చర్ గురించి, ఆర్ట్ అండ్ కల్చర్, అలాంటి ఢిల్లీ సుల్తానేట్స్ అలాంటి వాటిలో కూడా ఒక్క క్వశ్చన్ వస్తుండొచ్చు. కానీ ముఖ్యంగా ఎప్పుడైనా సరే మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద, నేషనల్ మూవ్మెంట్ పైన ఫోకస్ చేయడము చాలా బెటర్. అండ్ అది కొంచెం ఈజీ కూడా గుర్తుపెట్టుకోవడం, ఒక సీక్వెన్స్లో ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడము. క్రొనాలజీ చాలా ఇంపార్టెంట్. నేషనల్ మూమెంట్లో లాస్ట్ 1930 నుంచి 1947 వరకు జరిగిన ఆర్డర్ ఎక్కువగా అడుగుతుంటారు. మీరు జిఎస్కి ఇండియన్ హిస్టరీకి క్వశ్చన్స్ చూడాలనుకుంటే యూపీఎస్సి సివిల్స్ ప్రివిలియన్స్ క్వశ్చన్స్ చూస్తే అంత టైం అంత ఓపిక ఉంటే ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూస్తే ఆ టాపిక్స్ ఇప్పుడు రీసెంట్గా టఫ్ అయిపోయిండొచ్చు. లాస్ట్ 4-5 ఇయర్స్ పేపర్స్ చూసుకుంటే ప్రిలిమ్స్వి హిస్టరీలో ఎలాంటి టాపిక్స్ టచ్ చేస్తారో, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారో పక్కాగా అలాంటి టాపిక్సే తీసుకుంటారు ఈ స్టేట్ లెవెల్ జరిగే ఎగ్జామ్స్లో. సో అది అంటే వాళ్ళు ఏ టాపిక్ మీద క్వశ్చన్స్ ఇస్తున్నారో పక్కాగా అదే టాపిక్ మీద క్వశ్చన్ అటు ఇటుగా చేసి కానీ కొంచెం మార్చి కానీ ఇస్తారు. అంటే ఆ మొత్తం సిలబస్లో ఏ పార్ట్ నుంచి ఇవ్వాలి అనేది వాళ్ళు బేసిక్గా యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ క్వశ్చన్సే ఎక్కువ తీసుకుంటున్నారని నేను చూడడం వల్ల అర్థమైంది నాకు పేపర్స్. ఈవెన్ లాస్ట్ టైం తినే గ్రూప్ 2లో కూడా హిస్టరీ కానీ పాలిటీ కానీ ఆల్మోస్ట్ యూపీఎస్సీ సివిల్స్లో జరిగిన ప్రిలిమ్స్ క్వశ్చన్సే ఆ టాపిక్సే రిపీట్ అవుతూ ఉంటాయి. ఎన్ని టాపిక్స్ ఉన్నా కూడా ఒక సబ్జెక్ట్లో బేసిక్ టాపిక్స్ అవే రిపీట్ అవుతూ ఉంటాయి. అది ఇండియన్ హిస్టరీ. ఇంకా హిస్టరీ తర్వాత అంత ఇంపార్టెంట్ టాపిక్ ఏమంటే జిఎస్లో సబ్జెక్ట్ ఏమంటే పాలిటీ. దీంట్లో ముఖ్యంగా ఇండియన్ హిస్టరీకి చాలా బుక్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి నచ్చిన బుక్స్ అవి ప్రిపేర్ అవుతుండొచ్చు. బట్ బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి ఇండియన్ హిస్టరీకి, అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ అంత కన్ఫ్యూజన్ అవుతుంది, ముందు ఏది వెనకాల ఏది అన్నట్టుగా ప్రాసెస్ అంత కొంచెం కష్టం ఉంటుంది గుర్తుపెట్టుకోవడం డేట్స్ అవి. సో బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఇండియన్ హిస్టరీకి ఈజీ అవుతుంది. పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్ తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది, కాబట్టి ఆ బుక్ ఒకటే బుక్ చాలు. అది ఏమి చాలా వాటికి స్టాండర్డ్ బుక్ ఏం లక్ష్మీకాంత్. సో పాలిటీలో కూడా ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన టాపిక్స్ ఏమంటే మొత్తం పాలిటీలో చూడాల్సినవి ఏమంటే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, ఎందుకంటే ముందే ప్రియాంబుల్ ఉంటుంది. సో ప్రియాంబుల్లో క్వశ్చన్స్ కూడా సేమ్ ప్రీవియస్ పేపర్స్ సివిల్ సర్వీసెస్ పేపర్స్ చూస్తే కూడా అలాంటి సంబంధించిన క్వశ్చన్సే వస్తాయి. అంటే ఆ రేంజ్ అని కాదు, అంత టఫ్ అని కూడా కాదు, కానీ ఆ టాపిక్స్ ఆ వాళ్ళు తీసుకునే క్వశ్చన్ టైప్ కానీ అట్లా ఉంటుంది. కొన్ని అలాంటి టాపిక్స్ మీద తీసుకుంటారు. ప్రియాంబుల్లో కొంచెం క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉంటాయి కాబట్టి వాటిల్లో అబ్జెక్టివ్ టైప్ ఇస్తారు. ఇప్పుడు ఎస్ఐలో కానీ గ్రూప్ 2లో కానీ అట్లలో ఫండమెంటల్ రైట్స్, ప్రియాంబుల్ అండ్ డిపిఎస్పిస్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. డిపిఎస్పిస్ మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఈ మూడు టాపిక్స్ మాత్రం అస్సలు వదలకూడదు పాలిటీలో. అండ్ ఆర్టికల్ నంబర్స్ అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ బేసిక్ కాన్సెప్ట్స్. అండ్ కొన్ని కొన్నిసార్లు అడిగే ఎక్కువ క్వశ్చన్ ఏమంటే ప్రెసిడెంట్ సంబంధించిన క్వశ్చన్స్, అంటే ప్రెసిడెంట్ పవర్స్ ఏముంటాయి, ఆయనకు సంబంధించిన ఆర్టికల్స్ కొన్ని చూసుకుంటే రెండు మూడు ఆర్టికల్స్ చూసుకుంటే ఆ పవర్స్ ఏమున్నాయి అట్లాంటివి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి క్వశ్చన్స్ అలాంటివి అన్ని కాన్స్టిట్యూషన్ మొత్తం పాలిటీ మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అంటే మీరు ప్రీవియస్ పేపర్స్ ఏవైనా చూసుకుంటూ ఉంటేనే అర్థమవుతుంది మనకి ఇలాంటివి అడుగుతున్నారు, ఎంత డెప్త్లో అడుగుతున్నారు క్వశ్చన్ అనేది మనకు అర్థమవుతుంది పాలిటీ సంబంధించిన విషయంలో కూడా. అంటే ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్, ప్రియాంబుల్, డిపిఎస్పీస్, ప్రెసిడెంట్ సంబంధించినవి, అండ్ కొన్నిసార్లు హైకోర్టు పవర్స్ కూడా అడుగుతుంటాయి, ఐ మీన్ హైకోర్టు సుప్రీంకోర్టు పవర్స్, రిట్స్ కూడా ఇంపార్టెంట్. ఆ రిట్స్ సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, అది కూడా ఫండమెంటల్ రైట్స్ కిందకి వస్తుంది కొన్నిసార్లు హైకోర్టుకి సంబంధించింది. వాటిల్లో కూడా ఇది పాలిటీస్ అయిపోతుంది ఇక్కడికి. అండ్ ఎకానమీ తీసుకుంటే ఇండియన్ ఎకానమీలో ఎక్కువ క్వశ్చన్స్ లాస్ట్ టైం కూడా ఎస్ఐలో అడిగింది ఏమంటే ఈ 5-year plans ఉంటాయి, వాటికి సంబంధించిన ఏదే పక్కా క్వశ్చన్ వచ్చేస్తుంది 5-year plan నుంచి.
అంటే ఇయర్స్ కానీ కరెక్ట్ ఉన్నాయా, ఈ ఫస్ట్ ఫైర్ ప్లాన్ ఏ ఇయర్లో ఉంది, సెకండ్ ఏది, మ్యాచ్ చేయడం కానీ ఇట్లాగా క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటారు. వాటికి సంబంధించిన కొన్ని కొన్నిసార్లు ఈ ఫైవ్ ఇయర్ ప్లాన్లో జరిగినవి మెయిన్ ఐమీన్ ఏవి ఆ ఇయర్ ప్లాన్లో ఇంపార్టెంట్గా వాళ్ళు తీసుకున్నది ఏది, వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసిన ఏరియా ఏంటి, ఎక్కువ ఫండ్స్ అలకేట్ చేసిన ఏరియాస్ ఏవి అనేది కూడా అడుగుతుంటారు. అంటే అవి కూడా మ్యాచ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అంటే మ్యాచ్ ఫాలోయింగ్ పెడితే వాళ్ళకి ఎక్కువ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. అట్లనే ఇప్పుడు నీతి ఆయోగ్ గురించి కూడా అడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ తర్వాత నీతి ఆయోగ్ గురించి కూడా కంపల్సరీగా క్వశ్చన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే వాటిలో ఉన్న రిఫార్మ్స్ ఏమి, అంతా చేసిందే వారి రిపోర్ట్స్ ఏమి, లేకపోతే వాటిలో ఉన్న చైర్మన్ ఎవరు, ఇలాంటి సంబంధించిన క్వశ్చన్స్ కూడా కొన్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి నీతి ఆయోగ్ సంబంధించినవి. ప్లానింగ్ కమిషన్లో ముఖ్యంగా అయితే ఇది కూడా జిఎస్ కూడా క్వశ్చన్ పేపర్ మొత్తం ఒకసారి చూడకుండా ఎగ్జామ్ అసలు స్టార్ట్ చేయకండి. ఎందుకంటే ఈ గ్రూప్ టూ లాస్ట్ టైం జరిగిన ఎగ్జామ్లో ఎట్లా ఉందంటే ఈ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ రిపీటెడ్గా ఒక క్వశ్చన్ తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ అదే క్వశ్చన్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ గురించి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అడగడం, అంటే ఇవన్నీ లింక్ చేసుకుంటే ఖచ్చితంగా తెలియని ఆన్సర్స్ కూడా పెట్టేయచ్చు మనము. ఆప్షన్స్లోనే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కొన్ని వాటిల్లో, మనము తెలివిగా ఆలోచించి పెట్టుకుంటే ఈ క్వశ్చన్ వచ్చిందని అంటే ఆన్సర్ పెట్టేయకుండా ఒకసారి. అందుకే అన్నీ ముందే చూసుకుంటే ఈ ఇప్పుడు ఫైవ్ ఇయర్ ప్లాన్ గురించి ఇక్కడ వచ్చింది, నెక్స్ట్ పేజ్లో ఎక్కడో ఉంటుంది, మళ్ళీ ఆ నెక్స్ట్ పేజ్లో ఇంకా ఎక్కడో ఉంటుంది, ఆ మూడింటిని మనం కంపేర్ చేసి చూసుకుంటే ఆటోమేటిక్గా తెలియని ఆన్సర్ కూడా మనకు ఆ క్వశ్చన్లోనే ఉండింటే చాలాసార్లు ఆ క్వశ్చన్కి ఈ ఆన్సర్ లింక్ అవ్వచ్చు, ఇంకో క్వశ్చన్కి ఇంకొక ఆన్సర్ లింక్ అవ్వచ్చు. సో అట్లా పేపర్ మొత్తం ఒకసారి చూసుకుంటే మనకు ఫస్ట్ తెలిసిపోతుంది అనమాట, ఓకే ఇక్కడున్న క్వశ్చన్కి ఇంకా అక్కడెక్కడో ఉన్న క్వశ్చన్ ఆన్సర్ అందిస్తుంది మనకు అని అర్థమవుతుంది అనమాట. ఫైవ్ ఇయర్ ప్లాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఇండియన్ ఎకానమీలో. గ్రోత్ రేట్స్ అవి కొద్ది కొద్దిగా అడుగుతారు. తెలంగాణ ఎకానమీ అంటే కూడా ఇది ముఖ్యంగా ఇది బడ్జెట్ మీద కొంచెం ఫోకస్ చేస్తే సరిపోతుంది. తెలంగాణ మూమెంట్ అనేది ఇంకా మనకు తెలిసినదే, అది ఎప్పుడు ఇంకా ప్రతి ఎగ్జామ్కి తెలంగాణలో ఎగ్జామ్కి అవసరమే కాబట్టి ఇంట్లో ఫ్యాక్ట్స్ ఎక్కువ అవసరము. ఎక్కడెప్పుడు జరిగినాయి, ఎక్కడ జరిగింది, ఎవరు ఏంటి అని ప్రతి ఏదైనా మీటింగ్ కానీ బహిరంగ సభలు కానీ ఇంకేమైనా ఉద్యమం కానీ 1969 మూమెంట్ కానీ అంతకంటే అంటే ముఖ్యంగా 2014 వరకు జరిగిన అన్ని ఈవెంట్స్ మూమెంట్లో అవసరమే. వాటిలో పాల్గొన్న వాళ్ళు అన్నీ చాలా చాలా ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని అనలైజ్ చేసుకొని ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడము కొంచెం వరకు ఈజీ. మొత్తానికే ఫ్యాక్ట్స్ మనం ఏది బుట్టి బిట్స్ చదువుకుంటూ పోతే రాదు కాబట్టి కాన్సెప్ట్ చదివి ఆ కాన్సెప్ట్ని ఫ్యాక్ట్స్ని రిలేట్ చేసుకుంటేనే తెలంగాణ మూమెంట్ ఈజీ అవుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇప్పుడు రెగ్యులర్గా ఏదో ఒక రెండు మ్యాగజైన్స్ వన్ ఆర్ టూ మ్యాగజైన్స్ ఫాలో అవ్వడం బెటర్. వాటిని అంత మ్యాగజైన్ మొత్తాన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టుకోకుండా రఫ్గా ఒక వన్ పేజ్లో రాసుకోవాలి. వన్ మంత్ జరిగిన కరెంట్ అఫైర్స్ అన్నింటినీ ఒక మ్యాగజైన్లో చదివినా కూడా వన్ పేజ్గా వన్ పేపర్లో అయినా రాసి పెట్టుకోవాలి అంతే, మళ్ళీ ఆ మ్యాగజైన్ ముట్టకుండా ఒక పేపర్లో దాన్ని మనము బాగా ప్రిసైజ్గా రాసుకుని పెట్టుకుంటే ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ఈజీ అవుతుంది. మరి చాలా చిన్నగా చాలా చిన్న చిన్న వర్డ్స్తో లేకపోతే చాలా హింట్స్తో రాసి పెట్టుకుంటే మనకి చదవడం మళ్ళీ మనం చదవడానికి ఈజీ అవుతుంది. కరెంట్ అఫైర్స్లో ఎస్ఎన్టీ గురించి అడిగినప్పుడు ఎక్కువ ఇస్రో గురించి అడుగుతారు. ఇస్రో లాంచ్ చేసిన శాటిలైట్ ఏంది, ఆ వెహికల్ ఏంది, వాటి పర్పస్ ఏంది, ఇట్లాంటి క్వశ్చన్సే ఎక్కువ అడుగుతారు కాబట్టి ఎస్ఎన్టీలో ఇస్రో గురించి రీసెంట్గా జరిగిన లాంచింగ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడము చాలా అవసరం. వీటిలో కరెంట్ అఫైర్స్లో ఇంకా ఎస్ఎన్టీ కాకుండా ఈ స్కీమ్స్ అడుగుతుంటారు కాబట్టి ఆ స్కీమ్స్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒక చిన్న బుక్లెట్ లాంటివి దొరుకుతుంటాయి మార్కెట్లో, అలాంటివి పెట్టుకోవడం కానీ లేకపోతే మీరే ఓన్గా నోట్స్ రాసుకోండి. నోట్స్ ఎప్పుడైనా చాలా చాలా చిన్నగా ఉండాలి, అసలు మనకు అది చదవాలనిపించేది చాలా చిన్నగా ఉండాలి. విత్ఇన్ స్కీమ్ సంబంధించినవి అనుకుంటే చాలా చిన్నగా రాసుకుంటే తక్కువ పేపర్లాగా అనిపిస్తుంది కాబట్టి మనకు ఒక 2-3 పేపర్స్లో రాసేసుకునేలాగా పెట్టుకోవాలి స్కీమ్స్ అని. స్కీమ్స్ ఇంకా ఇవన్నీ రెగ్యులర్గా దొరుకుతుంటాయి మార్కెట్లో, వాటి కూడా చూసుకొని స్కీమ్స్ అని కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా మనం ఫాలో అవుతుండాలి. ఇటు ఏటికైనా సరే మీరు ఎస్ఏ అయినా ఏదైనా ప్రిపేర్ అయినప్పుడు కంపల్సరీగా మాక్ టెస్ట్ అండ్ టెస్ట్ సిరీస్ రాస్తే అది మనకి ఎంతవరకు అంటే టెస్ట్ సిరీస్ లాస్ట్ మనం టైం ఉన్నప్పుడు ఇంకా ఆటోమేటిక్గా మనం ఈ ప్రిపరేషన్ బంద్ చేసి కంప్లీట్గా టెస్ట్ సిరీస్ పైన డిపెండ్ అవ్వాలి, దానికి ఎక్కువ టైం పెట్టాలి, అప్పుడే మనం ఎంతవరకు చదువుతున్నామో అర్థమవుతుంది. దీంతోపాటు ఫిజికల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఇప్పుడు లాస్ట్ టైం చాలామంది ఫిజికల్లోనే పోయినారు కాబట్టి ఆ టెస్ట్లో ఎక్కువ స్టడీ ప్లాన్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా అవసరము, అది కూడా మీరు చేయగలిగితేనే నెక్స్ట్ మెయిన్స్కి వెళ్తారు కాబట్టి. ఈ సెంక్ చేంజెస్ ఉంటాయి అనుకున్నారు కానీ పెద్ద చేంజెస్ ఏం లేవు కాబట్టి ఫిజికల్లో కూడా దానికి కూడా మీరు టైం స్పెండ్ చేయాల్సిందే.
అండ్ ఇప్పుడు కానిస్టేబుల్ కూడా ఇది సేమ్ సిలబస్, ప్రిలిమ్స్కి మెయిన్స్కి సేమ్ సిలబస్ ఉంది. ఇంకా ఇది కూడా సేమ్ జిఎస్ స్ట్రాటజీ, దీనికి కూడా అది అంతా సేమ్. తెలంగాణ హిస్టరీ లేదు కాబట్టి కొంచెం వరకు బెటర్, తెలంగాణ మూమెంట్ పైనే ఎక్కువ ఫోకస్ చేయాలి. సేమ్ ఇది కానిస్టేబుల్లో ఆటోమేటిక్ రీజనింగ్ సేమ్, ఇట్లానే 100 క్వశ్చన్స్కే ఉంటుంది. జిఎస్ అన్నిటి కలిపి ఒక పేపర్లోనే ఉంది కాబట్టి, ఇండియన్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, జియోగ్రఫీ మనం చెప్పలేదు. జియోగ్రఫీలో ఎక్కువ టచ్ చేసే టాపిక్స్ చూసుకోవాలి అంటే ఈ రివర్స్ ఒకటి చూసుకోవాలి. రివర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి గురించి సంబంధించిన స్టేట్స్ కానీ వాటి అంటే ఎంత లెంత్ అట్లాంటివన్నీ రివర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వీటిని కూడా మనం ఒకసారి ప్రీవియస్ పేపర్స్, యూపీఎస్సీ సివిల్స్ పేపర్స్ చూస్తే అంటే అంత స్టాండర్డ్ అవసరమా అని అనకండి, కానీ వాటిల్లో మీకు టాపిక్స్ ఎలాంటివి అడుగుతున్నారనేది చాలా వరకు అట్లనే వస్తాయి. ఈవెన్ లాస్ట్ టైం ఎస్ఐలో జియోగ్రఫీ పేపర్స్ మీరు కంపేర్ చేసి చూడండి, పక్కాగా మీకు అదే జరుగుతుంది. యూపీఎస్సీ సివిల్స్లో అడిగిన క్వశ్చన్స్, నర్మదా రివర్, రిఫ్ట్ వ్యాలీ రివర్ ఇట్లాంటివి అన్నీ యూపీఎస్సీలో రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ని వాటి కొంచెం సింప్లిఫై చేసి ఎస్ఐలో ఇస్తున్నారు. దీనిని మీరు కావాలంటే ఈ ఎస్ఐ ప్రీవియస్ పేపర్ని అంతకుముందు ఉన్న యూపీఎస్సీ సిలబస్ కానీ కంపేర్ చేసి చూడండి. చాలా క్వశ్చన్ టచ్ అవుతాయి, టాపిక్స్ కొన్ని కొంచెం సింప్లిఫై చేస్తారు క్వశ్చన్ తప్ప ఆల్మోస్ట్ అంతా సేమే ఉంటుంది. అంటే మీకు ఎంతో చదవాల్సిన అవసరం లేకుండా మీరు ఎలాంటి టాపిక్ మీద ఫోకస్ చేయాలి అనే దాని గురించి నేను చెప్తున్నా. ఇది అసలు మీకు ఈజీ అవుతుంది. ఈ జియోగ్రఫీలో రివర్స్ ఒకటి, అండ్ ఇంకా స్టేట్స్ ఒకటి. లాస్ట్ టైమ్స్ ఉన్న కొన్ని కొన్ని స్టేట్స్ అంటే లాస్ట్ టైం ఎస్ఐలో ఇచ్చిన క్వశ్చన్స్ ఏమంటే కొన్ని ఒక స్టేట్ తీసుకొని ఆ స్టేట్స్కి పక్కన ఉన్న స్టేట్స్ ఏవి, మన మ్యాప్ మన మైండ్లో ఫిక్స్ అయి ఉంటేనే ఇండియన్ మ్యాప్ మనకు అర్థమవుతుంది. అంటే కొన్ని పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది కానీ టచ్ అవ్వని స్టేట్స్ ఉంటాయి, కొన్ని పక్క కొన్ని దూరంగా ఉంటాయి. అంటే అట్లా ఏ స్టేట్కి చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ ఏవి టచ్ అవుతున్నాయా లేదా అలాంటి స్టేట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని అంటే ముఖ్యంగా రివర్స్ అయితే పక్కా అడుగుతారు క్వశ్చన్ ఒకటి, ఏదైనా స్టేట్స్ అనే జియోగ్రఫీ పైన అంటే లొకేషన్ ఎట్లా ఉంది, ఏ స్టేట్ సంబంధించిన ఉన్నాయి అలాంటివి అడుగుతారు. అండ్ ఇంకా నేషనల్ పార్క్స్ కానీ అలాంటివి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ జియోగ్రఫీలో ఈ మీ టాపిక్స్ ఇవే చూసుకోవాలి ఎక్కువగా. అన్నీ చూసుకోవడం అంటే ఎక్కువ వ్యాస్ట్ కాబట్టి మీకు ఫస్ట్ అయితే కోర్ టాపిక్స్ వేటి మీద ఎక్కువ అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేది మీరు చూసుకుంటే నెక్స్ట్ ఆటోమేటిక్గా మీరు అవి చదివిన తర్వాత టైం ఉన్నప్పుడు టైం అంటే పెట్టుకునైనా సరే మిగతా టాపిక్స్ కొంచెం లైట్గా చూసుకోవాలి. అంటే బట్ వీటిల్లోనే క్వశ్చన్స్ వస్తాయని చాలా వాటికి ఉంటాయి కాబట్టి ప్రీవియస్ పేపర్స్ చూస్తే వాటి మీదనే ఆ టాపిక్స్ మీదనే ఎక్కువ మీరు ఫోకస్ చేయాలి వస్తుంది జియోగ్రఫీలో. ఇంకా పాలసీస్, స్కీమ్స్ అన్నీ దేనికైనా కామన్, కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా. ఇంకా పాలిటీ అనే బుక్స్ తెలుసు, మీకు జియోగ్రఫీ కూడా చాలా బుక్స్ ఉన్నాయి మార్కెట్లో. బట్ ఈవెన్ మీరు మ్యాప్స్ ఎక్కువ ఇంటర్నెట్లో చూసుకొని ఆ మ్యాప్స్ మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని చదివితే అంటే రెగ్యులర్గా మ్యాప్ చూడడం వల్ల ఆ మ్యాప్ మీరు ఓన్గా డ్రా చేయడం వల్ల మీకు స్టేట్స్ అన్నీ గుర్తుంటాయి. థ్యాంక్ యూ.